మట్టితో తయారు చేసినటువంటి గణపతులను పూజించాలని ఇన్స్పైర్ చేయడం కోసం మన సిద్ధిపేట ఆట వాళ్ళు గణపతులతో ఒక చక్కని సాంప్రదాయమైనటువంటి ఆటలు ఆడించడం జరిగింది. దీనివల్ల మట్టి గణపతుల పైన ప్రేమను పెంచుకోవడం తో పాటు ఈ యొక్క మట్టి గణపతుల్ని పూజించేలాగా ఇన్స్పైర్ చేయడం జరిగింది. పిల్లలకి ఇది చాలా చక్కటి యాక్టివిటీ. స్వాతంత్రోద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి గొప్ప ఉద్దేశంతో ఆనాడు బాలా గంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాలని పబ్లిక్గా నిర్వహించాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్నటువంటి గణేష్ ఉత్సవాలు ఈ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేయడం మన హిందువులకి వస్తున్నటువంటి ఆచారం. అయితే ఏ ఉద్దేశంతో అయితే గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయో ఆ ఉద్దేశం పక్కదారి పట్టకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తున్నట్లయితే విగ్రహాన్ని చాలా ఘనంగా పెడుతున్నారు, పూజలేమో మరీ చిన్నగా చేస్తున్నారు. అలా కాకుండా గణపతి ఎంత ఘనంగా ఉన్నదని కాకుండా గణపతి మూర్తి చిన్నదైనప్పటికీ అది మట్టితో చేసిందై ఉండాలి, మరియు పూజలు మాత్రం చాలా ఘనంగా చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాం. అంతేకాకుండా నవరాత్రులు పూర్తయిన తర్వాత గణపతి నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆ నిమజ్జన చేయడానికి వెళ్తున్నప్పుడు ఏ ఊరేగింపులో చాలామంది అసందర్భమైనటువంటి నృత్యాలు, అశ్లీలమైనటువంటి నృత్యాలు చేస్తున్నారు. అలా కాకుండా భజన చేస్తూ మంచి సాంప్రదాయమైనటువంటి నృత్యం చేస్తూ మాత్రమే గణపతి ఊరేగింపు చేయాలి. మన యొక్క సాంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టకుండా నవరాత్రుల యొక్క ఉద్దేశాన్ని సక్రమంగా పాటిస్తూ మన సాంప్రదాయబద్ధంగా నవరాత్రులు పూర్తి చేసుకొని గణపతి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుచున్నాను. మోతుకు నరేష్ కుమార్, ప్రధానాచార్య శ్రీ సరస్వతి శిశు మందిర్, సిద్ధిపేట.